ఇవాళ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రశ్నోత్తరాలతో లోక్సభ, 0 అవర్తో రాజ్యసభ ప్రారంభం కానుంది. ఇక ఇవాళ పార్లమెంటు ముందుకు ఎకనామిక్ సర్వే రానుంది. మధ్యాహ్నం 1 గంటకు లోక్సభలో, రాజ్యసభలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సర్వేను ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. రేపు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇక కేంద్ర ప్రభుత్వం 6 బిల్లులను సభ ఆమోదం కోసం తీసుకురానుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, రైల్వే భద్రత, కన్వర్ యాత్ర మార్గంలోని హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధనలు వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇప్పటికే నీట్ పరీక్ష పత్రాల లీక్ వ్యవహారంపై చర్చించాలని వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్. ఇక సభా సాంప్రదాయాన్ని అనుసరించి డిప్యూటీ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని ఆల్ పార్టీ మీటింగ్ లో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇవాళ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రశ్నోత్తరాలతో లోక్సభ, 0 అవర్తో రాజ్యసభ ప్రారంభం కానుంది. ఇక ఇవాళ పార్లమెంటు ముందుకు ఎకనామిక్ సర్వే రానుంది. మధ్యాహ్నం 1 గంటకు లోక్సభలో, రాజ్యసభలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సర్వేను ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. రేపు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇక కేంద్ర ప్రభుత్వం 6 బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది. మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, పార్లమెంట్ సెషన్స్ అప్డేట్స్ ఏంటి? సవంతి, మరి కాసేపట్లోనే పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ప్రారంభం కాబోతోంది. 11 గంటలకు పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ అనేది కూడా ప్రారంభం అవుతున్నాయి. ఇటు ప్రశ్నోత్తరాలు, 0 అవర్స్ రెండు కూడా ఉండబోతున్నాయి. దాంతో పాటు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇటు లోక్సభలో ఆర్థిక సర్వేను, దేశానికి సంబంధించిన ఫైనాన్షియల్ సర్వేను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. 2 గంటలకి రాజ్యసభలో ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ప్రతి బడ్జెట్ కు ముందు రోజు ఫైనాన్షియల్ సర్వేని ప్రవేశపెట్టడం అనేది కూడా ఆరవాయితీగా వస్తుంది. ఇప్పుడు కూడా అదే ఆరవాయితీ కొనసాగింపుగా ఈ రోజు కూడా ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. ఆర్థిక సర్వేలో దేశ ఆర్థిక అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ముందు వచ్చేటువంటి సవాళ్ళు కావచ్చు, అలాగే విదేశాల నుంచి వస్తున్నటువంటి అంశాలు, వీటన్నిటి ఇంపాక్ట్ ఆర్థిక వ్యవస్థ పైన ఏ విధంగా ఉండబోతుంది, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటికి కూడా ఒక మిర్రర్ లాగా ఈ ఫైనాన్షియల్ సర్వే అనేది కూడా ఉంటుంది. అలాగే రానున్నటువంటి సంవత్సరానికి సంబంధించి ఛాలెంజెస్, వాటికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటన్నిటి ఈ ఆర్థిక సర్వేలో పొందుపరుస్తూ ఉంటారు. ఇది భారత దేశానికి సంబంధించి చీఫ్ అడ్వైజర్, ఎవరైతే ఎకనామిక్స్ సంబంధించి చీఫ్ అడ్వైజర్ గా ఉంటారో వారు ఈ సర్వేని రూపొందిస్తారు. దాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి లోక్సభలో, అలాగే రాజ్యసభ ముందుకు, అంటే పార్లమెంటు ముందుకు దాన్ని తీసుకొని ప్రవేశపెడతా ఉంటారు. ఇది ప్రతి బడ్జెట్ సమావేశాలకు ముందు రోజు జరిగేటువంటి ప్రక్రియ. ఇది రేపు పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కూడా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. వరుసగా ఇప్పటికీ 6 సార్లు ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇది 7వసారి బడ్జెట్ అనేది కూడా ఆమె ప్రవేశపెట్టేందుకు అన్ని సిద్ధమయ్యాయి. వాటికి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి అనేక సమావేశాలు అనేది కూడా నిర్వహించారు. వివిధ రకాల స్టేక్ హోల్డర్స్ కావచ్చు, లేకపోతే కొన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖులతోటి ఆమె చర్చలు జరిపారు. అలాగే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు, అలాగే ముఖ్యమంత్రులు కూడా, కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా కలిసి ఆయా రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పించాలంటూ కూడా విజ్ఞప్తులు కూడా చేసిన నేపథ్యంలో రేపు నిర్మలా సీతారామన్ ఏ విధమైనటువంటి బడ్జెట్ ను రూపొందించబోతున్నారు, ఇటు జనాకర్షణ పథకాలు ఏమైనా ప్రవేశపెడతారా, అలాగే వేతన జీవులకి పన్ను సంబంధించి డిమాండ్స్ అయితే ఉన్నాయి, వాటి మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, దేశ ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. అలాగే కొన్ని రాష్ట్రాలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు ఈసారి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా జోరుగా చర్చ నడుస్తా ఉంది. కాబట్టి దాని మీద ఏదైనా నిర్ణయాలు తీసుకున్నారు అనే దానిపైన కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఎంఎస్ఎంఈలకు సంబంధించి గ్రామీణ స్థాయిలో వాటిని బలోపేతం చేసేటువంటి దిశగా కొన్ని కీలక నిర్ణయాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక పన్ను మినహాయింపులకు సంబంధించి, పన్ను స్లాబులకు సంబంధించి కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, వాటిపైన కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. 3 లక్షల నుంచి 3,50,000 వరకు దాన్ని పెంచేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాటితో పాటు కొన్ని డిమాండ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, అగ్నివీరు వంటి పథకంలో సంస్కరణలు తీసుకురావాలనేటువంటి దిశగా కోరుతా ఉన్నారు. కాబట్టి వాటిపైన కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే
కొన్ని ఈ ఏడాది చివరిలో మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలకు కూడా కొంత ప్రాధాన్యత కల్పించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా బడ్జెట్ కు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసుకునే జనాకర్షణ పథకాలకు ఈసారి కేటాయింపులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక గత బడ్జెట్ సందర్భంగా సుమారు 45 లక్షల కోట్లతోటి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈసారి ఒక 2-3 లక్షల కోట్లు ఎక్కువగా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా 47 వేల కోట్ల బడ్జెట్ అయితే ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చర్చ అయితే నడుస్తుంది. సో చూడాల్సి ఉంటుంది రేపు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన సర్వత్రా ఆసక్తి అయితే ఉంది. ఇక బడ్జెట్ సెషన్ సజావుగా సాగుతుందా లేదా అనే దానిపైన కూడా క్వశ్చన్స్ అనేది కూడా రేజ్ అవుతా ఉన్నాయి. ఇప్పటికే ఈ రోజుకు సంబంధించి నీటికి సంబంధించినటువంటి అంశాల పైన చర్చకు పట్టుబడుతూ వాయిదా తీర్మానం అనేది కూడా విపక్ష పార్టీలు ఇచ్చాయి. ప్రస్తుతం ఏవైతే షెడ్యూల్ లో ఉన్నాయో వాటన్నిటి కూడా పక్కన పెట్టి నీటికి సంబంధించినటువంటి అంశం పైన చర్చలు జరపాలంటూ కూడా కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆర్థిక సర్వేని విపక్షాల ఆందోళన మధ్య ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. విశ్వంతి.